ఆ ఇద్దరు యువ నేతల గెలుపోటములపై కోట్లలో పందాలు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఇంకా 4 వారాల గడువుంది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ బెట్టింగుల జోరు ఊపందుకుంటోంది. పల్లెలు పట్టణాలు అన్న తేడా లేకుండా ప్రధాన పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు అనుచరులు పందెం రాయుళ్ల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు చివరకు బెట్టింగులకు దారితీస్తున్నాయి. ఎవరూ ఈ విషయంలో వెనకంజ వేయడం లేదు. పందానికి సై అంటే సై అంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ సవాళ్లు ప్రతిసవాళ్లు ప్రారంభమవుతున్నాయో అక్కడే బెట్టింగులకు బీజం పడుతోంది. డబ్బులు మొదలు బంగారు ఉంగరాలు గొలుసులు చివరికి బైకులు కూడా పందేలు కాస్తున్నారంటే ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపోవడంపై బెట్టింగులు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఐపీఎల్ బెట్టింగులను మరిపించే పరిస్థితికి దారితీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నప్పటికీ బెట్టింగ్ రాయడం దృష్టి క్రికెట్ బెట్టింగ్ వైపు కాకుండా ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయాలు మెజారిటీలపైనే కొనసాగుతోంది. కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే అనంతపురం జిల్లాలోనే ఇప్పటి వరకు 50 కోట్ల వరకు బెట్టింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఓట్ల లెక్కింపులకు మరో 4 వారాలు గడువుండడంతో ఈ పందేలు 100 కోట్లకు చేరుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తాడిపత్రులో టీడీపీ అభ్యర్థి జేసీ అస్మితరెడ్డి గెలుస్తారని సిట్టింగ్ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు అభిమానులు బెట్టింగులపై సవాళ్లు విసురుతున్నారు. 100,50,000 ఇస్తామంటూ పందానికి రెడీ అవుతున్నారు. మెజారిటీ 5,000 పైగానే ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తూ ఈ విషయంలో ఎవరైనా పందెం కాయవచ్చునంటూ బహిరంగంగా సవాలు విసురుతున్నారు. అయితే అదే స్థాయిలో ఆ నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణుల నుంచి ప్రతి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో తాడిపత్రి నియోజకవర్గంలో ఇప్పటికే 10 కోట్ల వరకు బెట్టింగులు జరిగినట్లు సమాచారం. ధర్మవరంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. టీడీపీ అభ్యర్థి గోనుగుంట్ల సూర్యనారాయణ గెలుస్తారని ఆయన అనుచరగణంతో పాటు వివిధ వ్యాపార వర్గాలు పందెం కాస్తున్నాయి. ఆయనకు సన్నిహితంగా మెరుగుతున్న ఓ నాయకుడు 10 లక్షలు బెట్టింగ్ కాసినట్లు సమాచారం. రాప్తాడి విషయంలోనూ ఇదే స్థాయిలో పందేలు జోరందుకున్నాయి. పల్లెటూర శ్రీరామ్ గెలుస్తారని ఆ పార్టీ నాయకులు పల్లెటూర అభిమానులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు జోరుగా పందెం కాస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విజయం పైన ఆ పార్టీ నాయకులు బెట్టింగులకు సిద్ధమయ్యారు. అనంతపురం జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో ఈ స్థాయిలో బెట్టింగ్ లేకపోయినా ఓ మోస్తరుగా బెట్టింగ్ హవా నడుస్తోంది. మరీ ముఖ్యంగా యువత అప్పులు చేసి మరీ బెట్టింగులకు పాల్పడుతున్న సందర్భాలున్నాయి. సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు 5 రూపాయల వడ్డీకి 100,000 రూపాయలు అప్పు తీసుకుని పందెం కాసినట్లు తెలిసింది. 100,000కు వడ్డీ అంటే 5,000 కదా, వస్తే 95,000 లాభం వస్తుంది కదా అనే ఆలోచనతో యువత బెట్టింగుల మోజులో కూరుకుపోతోంది. మరో ప్రధాన అంశం ఏమిటంటే అనంతపురం జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్న పరిస్థితుల్లో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఎకరం 10 లక్షలకు కొనుగోలు చేసిన రియల్టర్ ఆ ఎకరా భూమిని 50 నుంచి 70 లక్షల వరకు అమ్ముకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సంపాదన అమాంతంగా పెరిగిపోవడంతో ఎన్నికల ఫలితాలు బెట్టింగులపై ప్రధానంగా దృష్టి సారించారనే ప్రచారం జరుగుతోంది. బెట్టింగులు జోరుగా సాగడానికి ప్రధానంగా ఆ వర్గాలే కారణమనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇద్దరు వ్యక్తులు పందెం కాసేటప్పుడు ఎవరి దగ్గర డబ్బులు పెట్టాలన్నా అందుకు మరొకరు ఒప్పుకోవడం లేదు. ఈ క్రమంలో మధ్యవర్తులు రంగప్రవేశం చేస్తున్నారు. ఎంత డబ్బు పందెం కాశారో అంత డబ్బు ఇరు వర్గాల నుంచి మధ్యవర్తికి చేర్చాలి. ఆ మధ్యవర్తి ఆ డబ్బు తన దగ్గర ఉంచుకుని ఎన్నికల ఫలితాలు వెలువడగానే ఎవరైతే పందెంలో గెలుస్తారో వారికి అందజేయాల్సి ఉంటుంది. దీనికి గాను భారీ మొత్తంలో కమిషన్లు కూడా వసూలు చేస్తున్నారు. ఇంతకీ విశేషం ఏమిటంటే టీడీపీ వైసీపీ అభ్యర్థుల విజయాలపై ఆయా అభ్యర్థులు సామాజిక వర్గాలకు చెందిన వారే కోట్లలో బెట్టింగులు కాస్తున్నారని సమాచారం.